డిస్టర్బెన్స్. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు డిస్టర్బెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి 2014లో మీకు దాదాపు 31,000 మెజార్టీతో గెలిచారు కదా, అది మన జిల్లాలో హైయెస్ట్ ఆ టైంలో మీకు అది. ఆ తర్వాత మీకు 11,000 మెజార్టీతో మీరు ఓడిపోయారు. అయితే ఈసారి మీకు వచ్చేటప్పటికి పబ్లిక్లో మీకు ఎలా ఉన్నప్పటికి కూడా ఇంటర్నల్గా అంటే మీ పార్టీలోనే మీకు వ్యతిరేకత ఉంది, మీ పార్టీలోనే కొంతమంది నాయకులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఉంది. ఈ అది కూడా మీరు కూడా ఒక సందర్భంలో మీరు చెప్పారు కూడా పరోక్షంగా, నాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, నా పార్టీ వాళ్ళు నాకు టికెట్ రాకుండా చేశారు అని చెప్పి. అంటే జనరల్గా ఒక ప్రొఫెషన్లో ఎవరన్నా ముందుకెళ్ళాలంటే పోటీ ఉంటుంది, ఆ పోటీలో రకరకాల దారులు ఎదుక్కుంటూ ఉంటారు. ఒక రకంగా నన్ను డిఫ్రేమ్ చేయాలి అని అంటే నన్ను ఏదో ఒక విధంగా చేయాలి కాబట్టి ఆ విధంగా నేనైతే దాన్ని హెల్దీ కాంపిటీషన్ అనుకుంటున్నాను. తప్పితే ఉన్న ప్రత్యర్థులు మీ పార్టీలో మీకు తెలుసు, బహుశా పబ్లిక్ కూడా తెలుసు అండి, వారిని మీరు ఎట్లా మీరు కన్విన్స్ చేయగలుగుతారు, లేదా వాటిని ఎట్లా మీరు ఎదుర్కోగలుగుతారు? అంటే 100 మంది పోటీ పడితే 90 మందిని సాటిస్ఫై చేయగలం, కానీ ఎక్కడన్నా 10 మంది అవ్వరు. జనరల్గా ఒకరిద్దరు ఇప్పుడు 4-5 పోటీ పడ్డారు, ఒకరిద్దరు సాటిస్ఫై అయిపోయి అవ్వక ఏదైనా చేస్తే అది మనం అందరినీ చేయలేం కదా. అంటే ఇక్కడ మాకున్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, బోడే ప్రసాద్ ఎట్లా గెలుస్తారో చూద్దాం అని అన్నట్టుగా ప్రచారం జరుగుతుందండి. అంటారు అదేముంది ఇప్పుడు నోరే కదా, ఏదైనా అనొచ్చు వాక్ స్వాతంత్రం. వారి వలన మీ విజయ అవకాశాలు దెబ్బతింటాయో తినవా? ఒక వ్యక్తి వలన లేకపోతే ఇంకొకరి వలన ఒక అభ్యర్థిని శాసించే స్థాయిలో అయితే ఉండదని నేను అనుకుంటున్నాను.